ఘాటు ఊరికే వదిలిపెడుతుందా? ఛాన్సే లేదు. ఇటు కన్స్యూమర్ని, అటు కేంద్ర ప్రభుత్వాన్ని నిన్నటి నవంబర్ దాకా తెగ ఏడిపించిన ఉల్లిగడ్డ మళ్లీ మళ్లీ రాజుకుంటానంటూ రెచ్చిపోతోంది. సార్వత్రిక ఎన్నికలకు సరంజామా సర్దేసుకుంటున్న యూపీఏ సర్కార్ కోసం కాచుకూర్చుంది మరో తాజా ఉల్లి సంక్షోభం. క్లిష్ట పరిస్థితుల్లో తీసుకునే పాలసీలు, వాటిని ఎప్పటికప్పుడు మార్చుకోవడంలో జరిగే వైఫల్యాలు, ఇవేనా ఉల్లిగడ్డ దగ్గర సైతం ప్రభుత్వాన్ని తలదించుకునేలా చేసే ప్రధాన కారకాలు? లెట్స్ హ్యావ్ ఎ లుక్. నాసిక్ ఒక ఉల్లి రాజధాని. ఒక మహారాష్ట్రానికే కాదు, దేశం మొత్తానికి ఇదో ఆనియన్ క్యాపిటల్. ఇక ఇక్కడున్న లాసర్గావ్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ విషయానికి వస్తే, ఈ సంవత్సరం ఆగస్టు 12-15 తేదీల్లో కేవలం ఉల్లిపాయల లావాదేవీలతో సంపాదించుకున్న మొత్తం 150 కోట్ల రూపాయలు, 150 crores ఇన్ జస్ట్ 4 డేస్ స్పాన్. ఇందులో రైతుకు దక్కిన ఒరిజినల్ వాటా ఎంతన్నదే ఇక్కడ ప్రశ్న. సరే, ఇదంతా గతం, గడిచిపోయింది. ఒక్కసారి వర్తమానంలోకి తొంగి చూస్తే ఇదే నాసిక్ నగరం, ఇదే ఉల్లి రైతుకు ఇక్కడ ఇంకో రకమైన కష్టం దాపురించింది. పాతాళం దాకా పడిపోయిన ధర ఒకవైపు, ఇరగబండిన పంటతో పెరిగిపోయిన దిగుబడి ఇంకోవైపు, ఒకనొక విచిత్రమైన పరిస్థితి నేరుగా ఉల్లి రైతు కడుపు మీదే కొట్టేస్తోంది. నాసిక్లోని లాసల్గావ్ మహామండిలో ఇవాళ ఉల్లిగడ్డ హోల్సేల్ ధర కిలో 1 కి 9.50 రూపాయలు. అప్పుడు అతివృష్టి, ఇప్పుడు అనావృష్టి. సీజన్ ఏదైనా కష్టం మాత్రం ఈ రైతన్నదే. కిలో ఉల్లి పండించడానికి అయ్యే ఖర్చు 17.33 రూపాయలని ఇంతకు ముందే లెక్కలేసి తెలుసుకున్నాం. ఎరువులు, పురుగుమందు డబ్బాలు, కనీసం కూలికొచ్చే పైసల్లో సైతం 0.25 రూపాయైనా తగ్గింపు లేదు. రెండు పూటలా అంతో ఇంతో తినే తీరాల్సిన ఈ బక్కోడి ఆకలి లెక్కలో కూడా తేడా లేదు. మరి నారు నీరు పోసి చెమటోడ్చి పండించిన పంటకు దక్కాల్సిన రాబడిలో మాత్రం ఈ కోతలెందుకు? ఉత్పత్తికి అయ్యే రొక్కంలో కనీసం సగం డబ్బు కూడా చేతికివ్వలేని ఈ మండీలెందుకు, ఈ మార్కెట్లెందుకు? ఇదే ఇవాళ ఉల్లి రైతు అందుకున్న లాభో దిబో రాగం. ఖచ్చితంగా చెప్పుకోవాలంటే మన మార్కెటింగ్ వ్యవస్థ, అది పాల్పడిపోతున్న నెల తక్కువ పనుల మూలంగానే ఈ దురవస్థ. ఉత్పత్తి తగ్గిపోయిన రోజుల్లో దేశీయ వినియోగదారులందరికీ అందుబాటులో ఉంచాలన్న ఆవేశంలో ఉల్లిగడ్డ ఎగుమతులకు చెయ్యడ్డం పెట్టేసింది మన ప్రభుత్వం. కనీసం ఎగుమతి ధరను ఆకాశమంత ఎత్తుకు పెంచేసి ఉల్లి పంట మొత్తాన్ని దేశం లోపలే అమ్ముకోవాలన్నది అప్పటి అత్యవసరం. అంతవరకు ఓకే, దిగుబడి పాళ్ళు పిచ్చి పిచ్చిగా పెరిగిపోయిన ఇవాల్టి రోజున కూడా ఎగుమతి మీద అప్పట్లో పెట్టిన ఆంక్షల్ని కత్తిరించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు సిగ్గుపడుతోంది? ఇదే ఉల్లి రైతు బుర్రకు బోధపడని మతలబు. కనీసం ఎగుమతి ధరను 30% మాత్రమే తగ్గించిన కేంద్రం అంతర్జాతీయ మార్కెట్లను ఇటువైపు ఆకర్షించుకోవడంలో అడ్డంగా ఫెయిల్ అయిపోయింది. దాని ఫలితమే ఇవాళ కోట్లాది క్వింటాళ్ల ఉల్లి పంట ఎందుకూ కొరగాకుండా మండీల్లోనే ఉండిపోయింది. నష్టానికి అమ్ముకుందామన్నా కొనే నాదుడే దొరక్క రైతన్న దిగాలు పడిపోయాడు. తాను పండించిన పంట బ్రోకర్ల బారిన పడకుండా నిల్వ చేసుకునే గోడౌన్ వసతి రైతు దగ్గర లేకపోవడమే ఇంతటి దీనావస్థకు, దౌర్భాగ్యకర పరిస్థితికి ఒక బలమైన కారణం. రబీ సీజన్లో పండించిన ఉల్లిని కనీసం 4 నెలల పాటైనా నిల్వ చేసుకునేలా గోదాముల సౌకర్యం కల్పించాలన్న కమిట్మెంట్ ఎవరికి ఉండాలి? అక్టోబర్ నెలకల్లా సరికొత్త ఉత్పత్తులిచ్చే మంచి ఉల్లి వంగడాల్ని, వాటి అమ్మకాల్ని ఎంకరేజ్ చేయాలన్న కనీస ఇంగితం ఈ ప్రభుత్వాలకు ఎందుకు లేకుండా పోయింది? బక్క రైతుకు అండగా నిలబడాల్సిన మన ప్రభుత్వ యంత్రాంగం, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ధరల నియంత్రణ వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే సంస్థలు అన్ని కుప్పకూలిపోయాయి. 2010 మార్చ్ అండ్ ఏప్రిల్ అమెరికా వ్యాప్తంగా టమోటాలకు విపరీతమైన కొరత. ప్రభుత్వాన్ని వణికించకపోయినా అక్కడి జనజీవనాన్నైతే
దాదాపుగా స్తంభింపజేసింది ఈ టమాటా. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, సూపర్ మార్కెట్స్ వాటి గల్లాపెట్టెలు బొత్తిగా చిన్నబుచ్చుకున్నాయి. కానీ పంటకు అనుకూలించని ప్రతికూల వాతావరణమే నాటి టమాటో సంక్షోభానికి ప్రధాన కారణమని పసిగట్టేసింది ఒబామా సర్కార్. కానీ ఏటా తలెత్తే ఉల్లిగడ్డల కరువు కాటకాలకు, మన ఉల్లి రైతు అనుభవిస్తున్న వెతలకు ప్రకృతి కాదు, దళారి రాక్షసులు, ప్రభుత్వాలు తీసుకునే పనికి మాలిన పాలసీలే అసలు సిసలు సైంధవులు. ఒకప్పుడు జనతా గవర్నమెంట్, ఆ మధ్య బీజేపీ ప్రభుత్వం, ఈ ఉల్లిఘాటుకే కుప్ప కూలిపోయాయన్న నిజాన్ని ఈ కాంగ్రెస్ పాలిత ప్రభుత్వం కూడా గుర్తుంచుకుంటే మంచిదంటూ మనమేదో రాజకీయ భవిష్యత్తుల గురించి మాట్లాడగలమేమో కానీ ఎక్కువ పండించి కూడా అంతే ఎక్కువగా నష్టపోతున్న ఈ రైతుకు మాత్రం కడుపు మంటే మిగులుతోందన్న వాస్తవాన్ని మార్చుకోలేకపోతున్నాం. అసలు అమ్మే రైతు, చివరిగా కొనుక్కునే మనం కళ్ళు బైర్లు కమ్మి దిక్కులు చూస్తుంటే మధ్యనున్న దళారీలు మాఫియాలుగా మారి ఈ రాజకీయాల్ని, పార్టీల్ని, రేపటి రోజున ఏర్పడబోయే ప్రభుత్వాల్ని శాసించేస్తున్నాయి. ఈ ఉల్లిగడ్డల్ని తరిగితే కళ్ళ నీళ్లు రావడం సంగతి అటుంచండి, వాటిని చూస్తే పండించే రైతు కళ్ళెదుట కనిపించి మనస్సు చివుక్కుమంటుంది. ఏక్ ప్యాజ్ కా నగ్మా హై.